కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ ను వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి మొదట ఇవ్వాలని నిర్ణయించిందని, ఈ క్రమంలో తగిన సూచనలతో వారికి ఇవ్వడం జరుగుతోందని ఎంపీడీఓ ఉమాలక్ష్మి అన్నారు. కోవిడ్ వ్యాక్సిన్ మొదట్లో వైద్య శాఖలోని సిబ్బందికి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో చిత్తూరు జిల్లా సత్యవేడులోని పిహెచ్సిలో ప్రధానమంత్రి ప్రసంగం ముగిసిన తర్వాత వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొదటి వ్యాక్సిన్ ను ఆశావర్కర్ సరళకు ఇవ్వడం జరిగింది. వారికి వ్యాక్సినేషన్ చేసిన తర్వాత వారిని అబ్జర్వేషన్ లో ఉంచడం జరిగింది. కొంత సమయం తర్వాత వారికి ఎటువంటి ఇబ్బంది లేదని వైద్య సిబ్బంది నిర్ధారణ చేసుకున్నారు. ఆ తర్వాత నిర్ణయించిన మేరకు మిగతా సిబ్బందికి వరుసగా ఇవ్వడం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వర్దయపాలెం డాక్టర్ చంద్రమోహన్ రెడ్డి, దాసుకుప్పం డాక్టర్ కోమల, డాక్టర్ కుమార్, డాక్టర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.